नान वाटर टैंक लाए हैं, खास एंटी बैक्टीरियल वाटर टैंक्स, जिससे आपको मिले शुद्ध पानी हमेशा। अदनान वाटर टैंक, सेफ एंड हेल्दी वाटर स्टोरेज सॉल्यूशन। అరే మళ్ళాకునే ఇష్యూ అవుతా అంటారు ఇన్స్పెక్టర్ గారు, ఏమన్నా మీరు ఏమన్నా హోస్టల్ మాట్లాడుతున్నా ప్రభుత్వము, ఏం పెద్దవాడి మాట చెప్తున్నా, ఈ గవర్నమెంట్ ఏమన్నా కుర్రుండే మాట్లాడుతున్నా అంటున్నా, ఏం లోకల్ ఎంపీ నన్నేం కాదు వాటిది, నేను ఇక్కడ ఎంపీని, నేను ఇక్కడ ఎంపీని, నువ్వు గాంధీ హాస్పిటల్ కాడ పెట్టుకో, నువ్వు పెట్టుకోవాల్సిన రిస్ట్రిక్షన్స్, నువ్వు గాంధీ హాస్పిటల్ కాదు, నీకు కావాల్సిన రిస్ట్రిక్షన్ పెట్టుకో, బేగం పెద్ద కాదు, నాకు ఇప్పుడు మీరే చెప్పారు, నేను 5 ప్రోగ్రాంలు ఉన్నాయి, గాంధీ పోతా, సికింద్రాబాద్ పోతా, కంటోన్మెంట్ హాస్పిటల్ పోతా, కష్టపడాలి పోతా, నేను నేను పబ్లిక్ కాదు, నేను ఎలక్టర్ చెప్తాను, నువ్వు ఎందుకు వచ్చినావు, నువ్వు ఎందుకు వచ్చినావు, నువ్వు ఎందుకు వచ్చినావు రోడ్డు మీదకి, నువ్వు ఎందుకు వచ్చినావు, వీళ్ళంతా ఎందుకు రీరా, నీలాగా నేను డ్యూటీలు ఉన్నా, నాకు అర్థమైతే లేదు ఏంది, నేను ఒక ఎలక్టర్ రిప్రజెంటేటివ్ ని, లోకల్ ఎంపీని, నేను కష్టాల్లో ఉన్న వాళ్ళకు కొన్ని సంగతి చేయడానికి మొత్తాలు భోజనం చేస్తారా, అత్తగారు పొత్తున భోజనం చేస్తారా, భోజనం మధ్యాహ్నం చేస్తారా, పొత్తు చేస్తారా, నేను లోకల్ ఎంపీని, నన్ను ఎట్లాప్తో అని అనుకుంటా, నేను అంతే చెప్పొచ్చు, ఏంది ఏదో ఎగ్జెంప్టెడ్ కేటగిరీ అంటే నేను ఎంపీని ఎగ్జెంప్టెడ్ కేటగిరీ అండి. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్, నేను రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాను సార్. మనం ఏంటి రోడ్డు మీద నా వెహికల్ ఆపిండు మన బేగంపేట పబ్లిక్ స్కూల్ ఎదురుగా, ఈ రోజు రోడ్డు మీద రావాల్సిన అవసరం ఏమిటి, నేను ఇప్పుడు కంటోన్మెంట్ హాస్పిటల్ కు, కంటోన్మెంట్ హాస్పిటల్ కి నేను జనరేటర్ డొనేట్ చేస్తాను సార్, లాక్డౌన్ లో ఎంపీస్ కి ఎట్లా రిస్ట్రిక్ట్ చేస్తావు సార్, నువ్వు ఒకసారి చెప్పినా మేము అంతే పది కాదు, ప్లేస్ కాదు, డిస్ట్రిబ్యూట్ చేయడం లేదా, మరి 1000 మంది కోవిడ్ పేషెంట్ పెట్టుకుని మీడియా సార్ ఇంకా గ్యాదరింగ్ చేసేసి సార్, లేదా మద్దతు అయితే అన్నా వచ్చేయనమ్మా, గ్యాదరింగ్ సార్, ఇప్పుడు అన్నపూర్ గ్యాదరింగ్ కూడా దాంట్లో పంపిణీ సార్, మీరు అక్కడ పట్టేదారు కావాలి, మీకు క్లియర్ చెప్పడం పొద్దున కూడా ఇన్స్ట్రక్షన్ చెప్తాను, నేను మళ్ళీ వచ్చి మీరు వలస ఎట్ అయితే ఈసారి గవర్నమెంట్ కొలాప్స్ అన్న, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఖతం, పోలీసులు కూడా వాళ్ళ సపోర్ట్ చేసుకోండి.